చాలీ చాలని వేతనాలతో కుటుంబ పోషణ భారమై గత 13 రోజుల నుంచి పొట్ట చేత పట్టుకొని సమ్మె చేస్తున్నా విఆర్ఏల పట్ల ప్రభుత్వానికి కనికరం రావటం లేదండి. టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సులన్న గారి కృష్ణమాదిగ జిల్లా ఉపాధ్యక్షులు బంగారిగల్ల దుర్గయ్యలు అన్నారు. కొల్చన్ బస్ స్టాండ్ ఆవరణలో దీక్షలు చేస్తున్న విఆర్ఏలకు టీఎంఆర్పీఎస్ నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక విఆర్ఏ ఉద్యోగంపై ఎన్నో కుటుంబాలు జీవనం గడుపుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏల సంఘం అధ్యక్షుడు అబ్బాస్, నస్రీన్, విజయ్, రాజు, గంగాధర్, శివయ్య, గణేష్, జ్ఞానానందం, అంజయ్య, లక్ష్మయ్య, దాదా సబ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొల్జారంలో జరుగుతున్నటువంటి విఆర్ఏల నిరాహార దీక్ష విషయంలో ఇప్పటికీ 13 రోజులు గడిచినప్పటికీ కూడా ఏ అధికారులు కూడా వాళ్ళను స్పందించడం లేదు. అది కరెక్ట్ అయిన విధానం కాదు. తక్షణమే అధికారులు స్పందించి వారు చేస్తున్నటువంటి మంచి వాళ్ళు ఏదో తప్పుడు విషయాలలో మాట్లాడతలేదు కానీ వాళ్ళకి ఏందంటే ప్రతి విలేజ్ గ్రామాన కానీ మండలాలు కానీ జిల్లాలు కానీ ఎక్కడైనా వాళ్ళు చేస్తున్నటువంటి పండ్ల నిమిత్తమే వాళ్ళకి సరైన వేతనం ఇవ్వాలని అలా కోరిక. తక్షణమే ప్రభుత్వం స్పందించి వాళ్ళకు వాళ్ళు అనుకున్న ఆశయాలను నెరవేర్చాలని మేము టీఎంఆర్పీఎస్న డిమాండ్ చేస్తున్నాం. కుల్చారం మండలం అన్ని గ్రామాల వివిధ గ్రామాల విఆర్ఏలు చేస్తున్నటువంటి సమ్మెకు టీఎంఆర్పీఎస్ మద్దతు తెలపడం జరిగింది. అయితే మరి 13 రోజులు ఇవాళకి విఆర్ఏలు సమ్మె చేయడం 13 రోజులు కావస్తుంది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అధికారులు కానీ అనధికారులు కానీ ఎవ్వరు కూడా వాళ్ళని పట్టించుకోవడం చాలా బాధాకరం. అయితే వాళ్లకు వేతనం ఇప్పుడు ఒక నెలకు 10,500 వేతనం ఇస్తున్నారు కానీ అది సరిపోవట్లేదు. మరి వాళ్ళు న్యాయమైన డిమాండ్లే పెట్టుకొని సమ్మె చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంబడినే తీర్చాలని చెప్పేసి టీఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది.